हाई फ्रेंड्स वेलकम टू तेलुगु बज़ यूट्यूब चैनल आईपीएल 2021 इप्पटि दाका जस्ट सगन टोर्नमेंट मात्रमे मुगिसिंदी अप्पुडे तात्कालिक वायदा पड़िंदी अयिते एप्पुडु क्रिकेट गुरिंची अंते काकुंडा आईपीएल प्लेयर्स गुरिंची मात्रमे काकुंडा चाला मंदी प्लेयर्स गुरिंची विश्लेषिंचे आकाश चोप्रा ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ 2021 లో ఆరు బెస్ట్ ఇన్నింగ్స్ టోర్నమెంట్స్ ఇవే అని ఆయన చెప్తున్నాడు. సో అతనికి నచ్చిన ఆ ఆరు బెస్ట్ ఇన్నింగ్స్ ఏవో ఒకసారి చూద్దాం. అంతేకాకుండా మీకు నచ్చిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇందులో మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాడు, అందులో ఆ ఆరు బెస్ట్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడాడు. మొదట బెస్ట్ ఇన్నింగ్స్ పోలార్డ్, అది కూడా సిఎస్కే టీంతో 34 బంతుల్లో 87 పరుగులు చేశాడు. దీని గురించి ఆకాష్ చోప్రా మాట్లాడుతూ, ఢిల్లీలో సిఎస్కేకి అగైనెస్ట్గా పోలార్డ్ ఆడిన నాక్ ద బెస్ట్ నాక్ అనే చెప్పాలి. గ్రౌండ్ చిన్నదే కానీ ప్రతి ఓవర్లో 15 పరుగులు పైన రావాలంటే ప్రతి బాల్ హిట్టింగ్ చేస్తూనే ఉండాలి. ఏ బాల్ మిస్ అయినా మ్యాచ్ ఓడిపోతాం. సో అలాంటి హిట్టింగ్ చేయడం మామూలు విషయం కాదని ఆకాష్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక సెకండ్ ప్లేస్లో ఏబీ డెవిలియర్స్, ఆర్సీబీ ప్లేయర్, కోల్కతాతో ఆడినప్పుడు 34 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ని సెకండ్ ప్లేస్లో ఉంచాడు. ఇక థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ ఓపెనర్ దేవదత్ పడికల్ ఇన్నింగ్స్ని ఉంచాడు. రాజస్థాన్ రాయల్స్కి అగేనెస్ట్గా ఆడినప్పుడు దేవదత్ పడికల్ మేడ్ ఇన్ సెంచరీని సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలో మొత్తం 52 బాల్స్లో 101 రన్స్ చేశాడు. ఆ రోజు విరాట్ కోహ్లీతో కలిసి 181 రన్స్ పార్ట్నర్షిప్ని బుల్ చేశాడు దేవదత్ పడికల్. ఇక తర్వాత ఆకాష్ చోప్రా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ ఇన్నింగ్స్. అతను పంజాబ్ కింగ్స్ పైన 2021 ఐపీఎల్లో ఒక సూపర్ సెంచరీ సాధించాడు. 63 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చివరి దాకా వచ్చి ఓడిపోయినప్పటికీ ఇది ఆకాష్ చోప్రాకు చాలా బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాడు. అంతేకాకుండా సంజు శాంసన్ నుంచి వచ్చిన క్లాస్ ఇన్నింగ్స్ అని కూడా అన్నాడు. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ అయిన జోస్ బట్లర్ సన్ రైజర్స్ హైదరాబాద్తో 64 బంతుల్లో 124 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ మనం కూడా చాలా బాగా చూసాం. జోస్ బట్లర్ తన మొదటి 50 సాధించడానికి చాలా ఎక్కువ బాల్స్ తీసుకున్నాడు, అంటే సెకండ్ 50తో కంపేర్ చేస్తే. ఆ రోజు జోస్ బట్లర్ ఆడిన ఇన్నింగ్స్ కారణంగానే ఎస్ఆర్హెచ్ పైన రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. ఇక తర్వాత కేఎల్ రాహుల్ కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగా బయటకు వెళ్లడంతో మయాంక్ అగర్వాల్ టీంలోకి వచ్చి పంజాబ్ కింగ్స్కు కెప్టెన్గా వ్యవహరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్తో అతను చివరి వరకు నిలబడి 58 బంతుల్లో 99 పరుగులు చేశాడు. ఇది అతని 6th బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాడు ఇప్పటివరకు జరిగిన 2021 ఐపీఎల్లో. ఇలా ఆకాష్ చోప్రా ఈ 6 ఇన్నింగ్స్ని బెస్ట్ ఇన్నింగ్స్గా చెప్పాడు. మరి ఇందులో మీకు ఇష్టమైన ఇన్నింగ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.